పరమేశ్వరం నరసింహ, ఖానాపూర్ గ్రామ సర్పంచ్గా గత 2014లో ఖానాపూర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలిపించారు. గత 5 సంవత్సరాల్లో మరి ఎంపీపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గ్రౌండ్లో ఖానాపూర్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి యూత్కు ఫస్ట్ యూత్ను ఎంచుకున్నాము. యూత్కు యూత్ బిల్డింగ్తో పాటు వాళ్లకు రెజ్లింగ్స్ సామాన్స్ మెటీరియల్స్ ప్లస్ వాళ్ళు మరి ఫిట్నెస్ గురించి వాళ్ళు ఎక్సర్సైజ్ సామాన్లు కూడా వాళ్లకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూలు మన పేద పిల్లలు ఉంటారు మన గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పి స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. క్లాస్ రూములు కానీ, వాష్రూములు కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, గ్రీనరీ కానీ అన్నీ కూడా ఒక 2 వాలంటీర్ టీచర్లను కూడా మేము నా తరపు నుంచి మరి పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా పక్క గ్రామాల నుంచి పిల్లలు రావడానికి ఇబ్బంది పడుతున్నారంటే మరి నెలకు 5,000 రూపాయలు ఇచ్చి ఒక ఆటో కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి వస్తే మా ఖానాపూర్ గ్రామంలో ఎస్సీ బస్తీకి అసలు శ్మశాన వాటికనే లేకుంటే ఎమ్మెల్యే గారి సహకారంతో గవర్నమెంట్ నుంచి మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. అదేవిధంగా బీసీ బస్తీకి కూడా మేము బైరల్ అది కట్టడం జరిగింది. మరి కామన్గా ఒకటి బైరల్ గ్రౌండ్ కట్టడం జరిగింది. మరి చాకలి వాళ్ళు పని చేయడానికి వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నేను సర్పంచ్గా ఎన్నుకునేటప్పుడు వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా దోబిగట్టు కట్టియడం జరిగింది. మైనార్టీ సోదరులకు వాళ్లకు శ్మశాన వాటికకు కంప్లీట్గా కంపౌండ్ వాళ్ళు కట్టియడం జరిగింది. విలేజ్లో మట్టుకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ రోడ్లు కానీ, మరి వాటర్ లైన్లు కానీ, మరి ఏదున్నా కానీ మరి అందరితో సిస్టమేటిక్గా మరి వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక ట్రాన్స్ఫారం కావాలంటే రైతులు ఒక 16 మంది 20 మంది డీడీలు కడితే మనకు ఒక ట్రాన్స్ఫారం రాని పరిస్థితి. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఖానాపూర్ గ్రామంలోనే 14 ట్రాన్స్ఫారాలు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు పొద్దుగా పోతే సాయంత్రం వచ్చే కరెంటు, ఈరోజు 24 గంటలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంది. మరి అదేవిధంగా పెన్షన్లు మా దగ్గర 271 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంట్ నుంచి మా పెద్దన్న ఉన్నాడు, మా కొడుకున్నాడని చెప్పి ప్రజలు మొత్తం మాకు బాగా ఆశీర్వదించడం జరిగింది. ఆ డెవలప్మెంట్ చూసి మరి ఇప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి నీకు మరి ఇక్కడ జనరల్ టికెట్ వచ్చింది, మీరు కంపల్సరీ గెలవాలి. నార్సింగ్ మున్సిపాలిటీలో ఎస్సీ చైర్మన్గా వచ్చింది కాబట్టి మరి మీరు కంపల్సరీ గెలుస్తారు, మనం మంచి కార్యక్రమాలు చేసినాము, ఖానాపూర్ ప్రజలు కూడా మీకు అండదండగా ఉంటారని చెప్పి వాళ్ళు చెప్పడంతో మనకు టికెట్ ఇచ్చినారు. ఈరోజు బ్రహ్మాండమైన యూత్ కానీ, పెద్దలు కానీ, మరి ఇతర పార్టీలు కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరినీ కలుపుకొని పోయి కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కలుపుకొని పోయి విలేజ్ని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నారు కాబట్టి నీకు కంపల్సరీ మాకు సపోర్ట్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఇక్కడ కౌన్సిలర్ గెలిచి మరి నార్సింగ్లో చైర్మన్గా కూడా నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన మరి బ్రహ్మాండంగా ఖానాపూర్ ప్రజలంతా కూడా ఈరోజు నాకు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదైనా చూసుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ గవర్నమెంటు ఈరోజు పథకాలను తీసుకొని మనం ముందుకు వస్తున్నది. మా ఊరు కామానికి వస్తే నెలకు 4,16,000 రూపాయలు మనకు పింఛన్లు వస్తున్నాయి. ఒక చిన్న గ్రామానికే 4,16,000 రూపాయలు మన గ్రామానికి వస్తే, అదే సంవత్సరానికి లెక్క చూస్తే మరి 5,84,000 రూపాయలు 5,84,000 రూపాయలు మన ఒక్క గ్రామానికి చెందుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. మరి అందరూ కూడా ఈరోజు వికలాంగులకు కానీ 3,001 రూపాయి వాళ్ళకి వికలాంగులకు ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు తెలంగాణ ప్రభుత్వాన్ని? అట్లా ఆ రకంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సీఎం గారు వచ్చినప్పటి నుంచి ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన ఒక సిస్టమేటిక్గా అన్ని కాలమలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదేదైతే అవసరం ఉన్నదో అన్నీ కూడా మరి తాను తీసుకుపోయే జరుగుతుంది. అదేవిధంగా మరి క్రైమ్లు బాగా ఉన్నాయని చెప్పి అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే, నేను ఖానాపూర్ గ్రామంలో ఒక 1 వారం రోజులలో మరి సివి ఆనంద్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు మరి కెమెరాలు కంపల్సరీ పెట్టాలంటే మరి నేను 10,50,000 రూపాయలు పెట్టి మా ఖానాపూర్ గ్రామానికి చుట్టుపక్కల కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మరి స్టూడెంట్ మరి యూత్ పిల్లలు కానీ ఒక సిస్టమేటిక్ అయ్యారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా
దాంట్లో మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది కాబట్టి అవి అట్లాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కానపూర్ గ్రామంలో ప్రజలు ఒకటే ఆలోచన చేస్తున్నారు, ఒక మంచి నాయకుడు కావాలి, మంచి ప్రభుత్వం ఉన్నది, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ ఉన్నాడు, 4 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉన్నది, మనకు కౌన్సిలర్లు చైర్మన్ వస్తే మరి మరి కానపూర్ గ్రామాన్ని మరి మంచి గ్రామంగా మరి మోడల్ గ్రామంగా మరి ఈరోజు చేస్తారు నరసింహన్ అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఈరోజు మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క ఎకరా తడి చెత్త పొడి చెత్త కూడా కార్యక్రమం మేము కానపూర్లోనే చేసినాము. ఆ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం మంచి సక్సెస్ అయింది. అది మరి జిల్లా లెవెల్లో వచ్చి కూడా చూసుకోపోతున్నారు. మనం ఏంటంటే ప్రజలు ఒక లీడర్గా ఎన్నుకున్నప్పుడు ప్రజలలో ఉండాలి, పబ్లిక్లో పనిచేయాలి, అవసరానికి వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు కాకపోయినా ముందు ముందు వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఎన్నుకుంటారు. ప్రజలు ఒకటే మా అందుబాటులో ఉంటే మంచి నాయకులని మేము అనుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మా కానపూర్ గ్రామ ప్రజలు, యూత్ కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్రహ్మాండమైన కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపించి నన్ను కౌన్సిలర్ గెలిపించి చైర్మన్గా నిన్ను ఖచ్చితంగా మేము చేపిస్తాము, ఉండుదాము, అనేక అభివృద్ధి కార్యక్రమం మన గ్రామానికి ఖచ్చితంగా చేసుకుందామని చెప్పి ఈరోజు కానపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ముందు ఉండి మొన్ననే చూసినాము బ్రహ్మాండంగా దగ్గర దగ్గర చిన్న ర్యాలీ తీస్తేనే ఒక 350-400 మంది పిల్లలు మా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ పెద్దలు కానీ మాకు సపోర్ట్గా పెద్ద ర్యాలీ గ్రామంలో తిరగడం జరిగింది. అదేవిధంగా 19 తారీఖు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. మన నర్సింగ్ మున్సిపాలిటీ వెళ్ళేవాళ్ళు పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఏదైనప్పటికీ కూడా నర్సింగ్ మున్సిపాలిటీ గ్రామంలో మున్సిపాలిటీలో 18 కౌన్సిలర్లు గెలిచి చైర్మన్ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారి చేతిలో పెట్టి మంచి పాలన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవు. మరి ఇతర పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఇక్కడ పోటీ. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ఊళ్ళనే ఉండడు, మరి ఏ పని ఉన్నది తెలియదు, ఆయనకు తంబాలు ఎన్ని ఉన్నది తెలియదు, ఎన్ని బోర్లు ఉన్నది తెలియదు, మనకి ఎంత బడ్జెట్ ఉన్నది తెలియదు, ఎవరి పేర్లు కూడా తెలియదు. ఒక 100 మంది పేర్లు చెప్పమని చెప్పండి ఆయన కరెక్ట్గా. అసలు ఊళ్ళో లేని క్యాండిడేట్ను వాళ్ళు ఎన్నుకొని పెట్టారు, వాళ్ళంతా డమ్మీగా పెట్టారు, ఏదో అవి చేస్తాం ఇవి చేస్తాము అంతా మాకే ఆపోజిట్. జనరల్గా నిలబడుతున్నాడు. జనరల్గా నాకు ఎస్సీ రిజర్వేషన్ ఇంతకుముందు వచ్చింది కాబట్టి నేను సర్పంచ్ గెలిచిన, ఈరోజు మరి కౌన్సిలర్గా జనరల్గా కొట్లాడుతుందంటే మరి కానపూర్ ప్రజలంతా కూడా మరి ఎస్సీ మరి చైర్మన్ వచ్చింది కాబట్టి కానపూర్ గ్రామానికి కావాలి టికెట్. మా నరసింహన్న మంచి పనులు చేస్తాడు, అందరితో కలిసి ఉంటాడు, అందరిని కలుపుకొని పోతాడు అనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకునే మేము టికెట్ తీసుకోవడం జరిగింది. దానికి మనకేం పోటీ ఉండదు. ఎందుకు పోటీ ఉండదంటే ఈరోజు తెలంగాణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి మాకు ప్రజలందరూ కూడా పట్టాభిషేకం కట్టి ఖచ్చితంగా మనని కౌన్సిలర్లు గెలిచిన తర్వాత చైర్మన్గా చూడాలని కానపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రజలకు ఇంతకుముందు ఉన్నట్టే 24 గంటలు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా కానీ నేను సర్పంచ్గా పీరియడ్ అయిపోయి 1 సంవత్సరం అయినా కానీ ఏ కరెంటు వైర్లు ఫీజు పోయినా కానీ ఎక్కడే ప్రాబ్లం అన్నా కానీ ఏ డ్రైనేజీ బ్లాక్ ఉన్నా కానీ ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రజలతో అందుబాటులో ఉంటున్నాను. ఇప్పటికి నాకే ఫోన్లు చేస్తుంటారు. నేను ఎప్పుడైనా సరే నేను సర్పంచ్ లేను, నేను పనిచేయనే ఉద్దేశం నాకు లేదు. ప్రజలు నాయంబడి ఉన్నారు, నేను ప్రజలు నింబడి ఉన్నా, ఏ పని అయినా చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రజలు బ్రహ్మాండమైన మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఉన్నళ్ళ దానిలో మీరే మంచి నాయకులు, మీరే గొప్ప నాయకులు, అందరినీ కలుపుకుని పోయే నాయకులు. ఆ సత్తా మీకే ఉన్నది. వాళ్ళు ఆపోజిట్ అసలు మనకు వాళ్ళు ఎవరైనా కూడా తెలియదు. క్యాండిడేట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నిలబడే క్యాండిడేట్ కూడా ఎవరి పేర్లు తెలియదు. అసలు వాళ్ళ టోటల్గా తెలుసు కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. మనకు బంధవనం బ్రహ్మాండంగా మనకు మెజారిటీ ఇస్తున్నారు. మంచిగా అందరూ కూడా ఇంటింటికి స్వాగతం పలుకుతున్నారు. ప్రతి గడప గడపకు మేము తిరగడం జరుగుతుంది. అందరి ఆశీర్వాదాలు తీసుకొని అఖండమైన మెజార్టీ కారు గుర్తుకు ఓటేసి వాళ్ళు నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని ముందు చూస్తున్నారు. గత ఇప్పుడు 22 తారీఖు మరి ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి 22 తారీఖు పొద్దున్నే 7 గంటల నుంచి 5 గంటల దాకా ఓటింగ్ ఉంటుంది. అందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తున్నారు, నరసింహన్ను గెలిపిస్తున్నారు, నరసింహన్న చైర్మన్ నర్సింగ్ చైర్మన్ చేస్తున్నారు. నా గ్రామ ప్రజలతో నాకు అంత నమ్మకం ఉన్నది కాబట్టి అలా నమ్మకాన్ని చూసి నేను టికెట్ తెచ్చుకోవడం జరిగింది. నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రకాశ్ అన్న, జై కేటీఆర్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.